ఈరోజు ఇలాగేవగా చెప్పినట్టు యాంత్రీకరణ చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కావాల్సిన మెషినరీస్ అంటే చిన్న ట్రాక్టర్ల నుంచి పెద్ద ట్రాక్టర్లు లేకపోతే పాత మెషిన్లు కూడా అందించడానికి లోన్ల ద్వారా సబ్సిడీ ద్వారా ఈరోజు మీకు అన్ని వసతులని సమకూరుస్తున్నారు. ఎందుకంటే పోను మెషినరీ మెకానైజేషన్ అనేది మనం తప్పించుకోలేం. ప్రపంచం అంతా మెకానైజేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక్కటే మేము తప్పించుకుని చేసేది ఏం లేదు, మనం చేయలేం కూడా దాన్ని ఆపడం. ఇప్పుడు దాన్ని ప్రాపర్ గా ఎలా వాడుకోవాలి, వాడుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు ఈ సిహెచ్సి అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ గ్రూప్ ను ఫామ్ చేసి దాంట్లో సబ్సిడీకి మీకు మెషినరీని సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఇందాక సార్ చెప్పినట్టు ఒక 1500 హెక్టార్లకి ఒక కోత మెషిన్ సబ్సిడీ ద్వారా మళ్ళీ మన గ్రూపులే మెయింటైన్ చేసుకునేలాగా మెషిన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, ఇన్నాళ్ళు ఒక మెషిన్ కోసం మీరు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకోవడం, వాళ్ళని ఆ జట్లు మెయింటైన్ చేయడం, ఇవి అన్ని కష్టాలు పోయి మీకే అందుబాటులో మీ సొంతం అనుకోవచ్చింది. ఎందుకంటే ఇది గ్రామానికి సంబంధించింది కాబట్టి మీరు ఎవరితో బతకాల అవసరమే లేదు, చక్కగా అప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు. కాకపోతే నా డౌట్ ఏంటంటే సార్, ఇందులో మీరు 5 మెషిన్లు పెడతారు, వీటి మెయింటెనెన్సెస్ కానీ దీనికి కూడా ఏమైనా ఆలోచన చేసి ఈ బ్రేక్ డౌన్స్ నివారించడానికి ఖచ్చితంగా ఒక టీమ్ ని ఎప్పుడు మనకు అందుబాటులో పెట్టుకుంటే చిన్న ప్లాన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఎక్కడ ఏదో ఆగిపోయినా మన దగ్గర మెషిన్ ఉంది కానీ పని చేయట్లేదండి అనే మాట మనం వింటే ఇంత కష్టానికి అర్థం లేకుండా పోతుంది.